యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం 85వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వేములకొండ అఖిలపక్ష నాయకులు నిరసన తెలిపారు. అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు దురుద్దేశంతో మా గ్రామంలో మండల కేంద్రం ఏర్పాటుకు ఎలాంటి వసతులు లేవని ఎద్దేవా చేయటం విడ్డూరంగా ఉందని ప్రభుత్వం వేములకొండ గ్రామాన్ని మండలం ఏర్పాటుకు పరిశీలన చేసి నూతన మండల కేంద్రంగా ప్రకటిస్తే అభివృద్ది చెందుతుందని ప్రస్తుతం మండలానికి 18 కిలోమీటర్ల దూరం ఉన్నందున వేములకొండ చుట్టుపక్కల గ్రామాలు కలుపుకుని వేములకొండ మండలాన్ని ఏర్పాటు చేస్తే అన్ని గ్రామాలు కూడా అభివృద్ది చెందుతాయని గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా ఇక్కడ ఉందని పరిపాలనా సౌలభ్యం కొరకు అధికారులు ప్రజాప్రతినిధుల మండల ఏర్పాటుకు సహకరించాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిరోజు కూర్చున్నాం, ప్రతిరోజు నిరసన తెస్తున్నాం. మీరు ఆవాస పునాలు ఒకసారి చేసుకుంటే ఆ రోజులు రాసుకుంటారు, మాకేం అబ్బంది లేదు. మీ ఊరు మాత్రం వరిగొండకు 5 కిలోమీటర్లు ఉంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టగానే మీకే నష్టం అవుతుంది. మాది 10-15 కిలోమీటర్లు ఉంది, చుట్టుపక్కల గ్రామాలందరూ మా న్యాయమైన కోరిక. మేము నీతి నిజాయితీగా ఆ మత్స్యగిరి నరసింహ సాక్షిగా చెప్తున్నాం, మా గ్రామం అందరు తప్ప మా గ్రామం తప్పన మా నిజమైన కోరిక. మా అడ్డం రాకండి, మా అడ్డం వస్తే మీకే నష్టం అవుతుంది. వచ్చే సింగిల్ విండో ఎలక్షన్ మీరు అరువు అనుకుంటారు కానీ వచ్చే ఎలక్షన్ లో మాకే మా వేములకొండ నుంచి సింగిల్ విండో చైర్మన్ అవుతారు. మీరు అది కూడా గమనించాలి. మీరు ఇటువంటి అబద్ధ ప్రచారం చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.